గుడ్ ఈవినింగ్ టు వన్ వెల్కమ్ టు చేతనా ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటర్స్ నిన్నటి వీడియోలో మనం క్వశ్చన్ ఏమి ఇచ్చాం సాపేక్ష పేదరికం అనగానేమి భారతదేశంలో సాపేక్ష పేదరికం ఉండటానికి గల కారణాలు తెలపండి సాపేక్ష పేదరికాన్ని కొల్చేందుకు ఉపయోగించే గిని గుణకం మరియు లారెంజ్ వక్రరేఖ పద్ధతులను వివరించండి అన్నారు సో ఫస్ట్ మనం సాపేక్ష పేదరికం అంటే ఏంటో చూద్దాం సాపేక్ష పేదరికం రిలేటివ్ పావర్టీ అంటే కంపారిజన్ చేయడం సో అది ఎలా అంటే అత్యధిక ఆదాయం ఉండే అంటే టాప్లో ఉండే ఫైవ్ టు టెన్ పర్సెంట్ పీపుల్తో అలాగే బాటమ్ నుండి ఫైవ్ టు టెన్ పర్సెంట్ పీపుల్తో పోల్చినప్పుడు వీరి జీవన ప్రమాణం కంటే వీరి జీవన ప్రమాణం తక్కువగా ఉంటుంది సో ఇలా కంపారిజన్ చేస్తూ వీరి ఆదాయ అసమానతలను పోల్చడాన్ని సాపేక్ష పేదరికం అంటారు సో మనము ఎస్సే రాసేటప్పుడు ఇలానే రాయాలి ఓకే ఈ సాపేక్ష పేదరికానికి కారణాలు ఏంటి సో దీనికి మనం ఎలా రాస్తే బాగుంటుంది సో సాపేక్ష పేదరికం ఈ సాపేక్ష పేదరికానికి కారణాలు ఫస్ట్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ సో నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ సో ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు నెక్స్ట్ పూర్ గ్రోత్ రేట్ అంటే అభివృద్ధి అనేది సరిగా లేకపోవడం పూర్ ఎడ్యుకేషన్ ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ సో ఇలా కొన్ని కారణాలు మనం రాస్తే సరిపోతుంది లారెంజ్ కర్వ్ మెథడ్ ఈ లారెంజ్ కర్వ్ మెథడ్ అంటే ఏంది సో ఎక్స్ యాక్సిస్లో పీపుల్ని పర్సంటేజ్ ఫామ్లో తీసుకొని వై వైయాక్సిస్లో ఆదాయాన్ని పర్సెంటేజ్ ఫామ్లో తీసుకోండి ఇలా తీసుకున్నప్పుడు సో సపోజ్ ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి ఒక టెన్ పర్సెంట్ ఆదాయం ఉంది అనుకోండి ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది నెక్స్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ పీపుల్కి ఒక ట్వంటీ పర్సెంట్ ఆదాయం ఉందనుకోండి నెక్స్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ పీపుల్కి థర్టీ పర్సెంట్ సో ఇలా ఈ పాయింట్ ఈ పాయింట్స్ని ఇలా కలుపుకుంటూ వెళ్ళినప్పుడు ఒక లైన్ అనేది ఒక కర్వ్ లైన్ అనేది ఫామ్ అవుతుంది సో దీన్ని లారెన్స్ కర్వ్ అంటారు సో ఇలా ఈ లారెంజ్ కరువుని ఓ లారెన్స్ అనే సైంటిస్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫైవ్లో దీన్ని డెవలప్ చేశారు సో గినీ కోఎఫిషియంట్ సో ఈ గిని కోఎఫిషియంట్ వాల్యూ అంటే ఏంటంటే లారెంజ్ కరువు పైన ఈ లారెంజ్ కరువు పైన ఉండేది ఈ ప్లేస్ని ఏ అనుకుంటే అంటే ఎంత ఈక్వాలిటీకి ఎంత తక్కువ ఉండారు అని తెలియజేసేదే ఈ పార్ట్ సో వాళ్ళ ఇన్కమ్ అనేది ఎంత ఉంది సో ఈ పార్ట్ని బి అనుకుంటే సో గినీకో ఎఫిషియంట్ ఏమవుతుందంటే గినీ కోఎఫిషియంట్ ఈక్వస్ టు ఏ బై ఏ ప్లస్ బీ అవుతుంది సపోజ్ గినీకోఎఫిషియంట్ వాల్యూ జీరో అయినప్పుడు సో ఈ గినీకోఎఫిషియెంట్ వాల్యూ జీరో అయితే అందరూ పర్ఫెక్ట్ ఈక్వాలిటీలో ఉన్నారు అని చెప్పవచ్చు అదేవిధంగా గిన్నీకో కోఎఫిషియంట్ వాల్యూ వన్ అయిందనుకోండి సో అప్పుడు అందరూ పర్ఫెక్ట్ ఇన్ ఈక్వాలిటీలో ఉండారు అని చెప్పవచ్చు సో ఈ గిన్నీకో కోఎఫిషియంట్ వాల్యూ జీరో అండ్ గిన్నీకో ఎఫిషియంట్ వాల్యూ వన్ అనేది ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉండదు సో ఈ పాయింట్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి సో ఈ పాయింట్స్ అనేవి మనము ఎస్ఏలో కంపల్సరీగా చూపియాలి సో దీనికి ఆన్సర్స్ ఎలా వచ్చాయో చూడండి సో ఫస్ట్ దీనికి ఇంట్రడక్షన్ ఇచ్చారు సాపేక్ష పేదరికం అంటే ఏంటి సో బాగా ఇచ్చారు ఇంట్రడక్షన్ అండ్ లారెంజ్ వక్రరేఖ మరియు గినీ గుణకం గురించి ఇచ్చారు సో ఇది కూడా బాగానే ఇచ్చారు బట్ ఇంకా కొంచెం డీటెయిల్గా ఉండాలి సో దీని గురించి సో ఇంకొకరు రాసిన ఆన్సర్ చూడండి ఎలా రాశారో ఫస్ట్ సాపేక్ష పేదరికం గురించి డెఫినేషన్ రాశారు సో బాగా రాశారు సో ఇందుకు గల కారణాలు సో కారణాలు కూడా బాగా రాశారు అండ్ లారెంజ్ వక్రరేఖ పద్ధతి గురించి రాశారు సో ఇది కూడా బాగా రాశారు అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటే దీనికి బాగుంటుంది సో గిన్ని గున్నుకం కూడా బాగా రాశారు సో కొంచెం ఇంకా బాగా డీటెయిల్గా రాయడానికి ట్రై చేయండి ఇంకొక రాసిన ఆన్సర్ చెక్ చేయండి సో ఫస్ట్ రిలేటివ్ పావర్టీ అంటే ఏందో బాగా రాశారు సో గుడ్ అండ్ పవర్టీ గల రీజన్స్ ఏంటి రిలేటివ్ కల రీజన్స్ ఏంటి అని రాశారు సో గుడ్ అండ్ లారెంజ్ అండ్ గిని కోఎఫిషియంట్ లారెంజ్ లైన్ అంటే ఏంది సో గిని కోఎఫిషియంట్ అంటే ఏంది అని రాశారు సో పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఎప్పుడవుతుంది సో ఇది కూడా బాగా మెన్షన్ చేస్తూ బాగా రాశారు అండ్ వే ఫార్వర్డ్ కూడా బాగా రాశారు సో ఓవరాల్గా వెరీ గుడ్ ఇది ఇవాళ క్వశ్చన్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్